ఆర్థికంగా వెనుకబడిన వారంతా రిజర్వేషన్ ఫలాలు అందుకునే విధంగా మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల వైఎస్సార్ కడప జిల్లా ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభ ఉండి సరైన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్న ఓబీసీ అగ్రకులాల పేద విద్యార్థులకు వైద్య విద్యలో రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారని కడపవాసులు అభిప్రాయపడుతున్నారు. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ను ఎంబీబీఎస్కు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఇప్పుడు వదిలే వచ్చేటువంటి నోటిఫికేషన్లో కూడా ఏదైతే అమలు పరచాలని తీసుకున్నటువంటి నిర్ణయం నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. దాదాపు 25,500 మందికి ఇది ఆ ప్రయోజనం కలుగుతోంది అంటే ఇది రానున్న కాలంలో ఒక మంచి శుభపరిణామం. కులాలకు సంబంధించి 27% రిజర్వేషన్ని, అలాగే అగ్రవర్ణాల వెనుకబడిన తరగతులకు సంబంధించిన వారికి 10% రిజర్వేషన్ని వైద్య విద్యలోను తర్వాత అడ్మినిస్ట్రేషన్లో అన్నింటిలోనూ అమలు పరచడం అనేది చాలా గొప్ప విషయము. దీనివల్ల అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళను ఖచ్చితమైన ప్రమాణాలతో వాళ్ళను ఆ ఉద్యోగాలకు ఎంపిక చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుంది. ఇది ప్రజల్లో గొప్ప మార్పును సామర్థ్యం ఉన్న వాళ్లను దేశ సేవకు ఉపయోగించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా ఉంటుంది. ఇది ఈ నిర్ణయం భారతదేశ ప్రభుత్వము తీసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయం ఓబీసీ వాళ్ళకి 27%, ఎకనామిక్ బ్యాక్వర్డ్ అగ్రకుర్ణాలకు 10% రిజర్వేషన్ ఇవ్వడం చాలా అభినందనదాయకం. అగ్రకుర్ణాలలో సామర్థ్యం ఉండి చదువుకొని వెనకబడిన వాళ్లకు ఇది సువర్ణ అవకాశంగా భావిస్తున్నాము. ఇది అగ్రవర్ణ కులాలతో పాటు ఓబీసీ వాళ్ళకి 27% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈ ప్రధానమంత్రి చాలా మంచి కార్యక్రమం చేసినాడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైద్య విధానంలో రిజర్వేషన్ అమలు అనేది ఓబీసీలకి 27% అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి 10% అనేది ఒక వైద్య విద్యలో ఒక సువర్ణ అధ్యాయంగా పరిగణించబడుతుంది. గతంలో అనేక మంది ప్రధానమంత్రులు ఈ దేశంలో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టలేకపోయారు. ప్రస్తుత నరేంద్ర మోడీ గారు ఆర్థికంగా వెనుకబడి విద్యావంతులైన తెలివైన విద్యావంతులకి ఒక మంచి సపోర్టివ్గా నిలబడ్డారు.